నేను నిలేష్. ఈ కథ నాది. నేను కూడా మీలాగే ఒకప్పుడు సాధారణ వ్యక్తిని. కానీ ఈరోజు అందరూ నన్ను పిచ్చోడంటున్నారు. ఒకప్పుడు నా బాగోగులు అడిగిన వారే ఈరోజు నా మీదికి రాళ్ళు విసురుతున్నారు. వాళ్లకు భయపడి వేరే దారిలో వెళ్తుంటాను. ఇదంతా కూడా నేను చేసిన ఒక పెద్ద తప్పు వల్ల. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేని తప్పు. ఒకరోజు ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను. నా ఫేవరెట్ ఫుడ్ తినాలని మనసులో అనుకుంటూ వస్తున్నాను. అకస్మాత్తుగా వెళ్లే దారిలో ఒక సాధు కనిపించాడు. ఏంటి బాబు, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? నేను ఇప్పటి వరకు ఆ సాధుని ఎప్పుడూ చూడలేదు. నేను అతన్ని ఇగ్నోర్ చేసి ముందుకు నడుస్తున్నాను. అప్పుడు ఆ సాధు అన్న మాటలకు నేను అక్కడే నిలబడిపోయాను. షెహనాజ్, నీకు ఆమెంటే ఇష్టం కదా, కంగారు పడకు. ఆమె నిన్ను ఇష్టపడేలా నేను చేస్తాను, ఆమె కూడా నిన్ను ఇష్టపడేలా చేస్తాను. సాధు చెప్పింది విని ఇలా అడిగాను. కానీ నువ్వెవరు? నేను షహనాజ్ని ఇష్టపడుతున్నానని నీకెవరు చెప్పారు? వెళ్ళాలని ఉన్నా కూడా అతను మాటలు విని అక్కడే ఆగాలనిపించింది. నాలో ఉన్న కంగారును చూసి సాధు నవ్వుతూ ఇలా అన్నాడు. అరే నీలేష్, ఎందుకు కంగారు పడుతున్నావు? నేను నీ పైన జాదు ఏం చెయ్యలేదు. షెహనాజ్ అనే అమ్మాయి గురించి నువ్వే నాకు చెప్పావు. నేనా? నేను అసలు నీతో ఎప్పుడు మాట్లాడను కూడా లేదు. కానీ ఇదేలా సాధ్యం? ఈ సాధును నేను ఎప్పుడూ చూడలేదు, కానీ అన్ని విషయాలు ఇతనికి ఎలా తెలుసా అని ఆశ్చర్యం వేసింది. చాలా కంగారు పడిపోయాను. బాబా, నువ్వు అసలేం చెప్పట్లేదేంటి? నేను షహనాజ్ గురించి నీతో ఎప్పుడు చెప్పాను అసలు? అప్పుడు సాధు అన్నాడు. నిలేష్, ఎప్పుడు నేను ఇదే దారిలో కూర్చుంటాను, వస్తూ పోయే వాళ్ళను చూస్తూ ఉంటాను. చీకటి పడగానే పక్కనే ఉన్న శ్మశాన వాటికలో పడుకుంటాను. ఇది నా డైలీ రొటీన్. కానీ నిన్ను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాక నాకు చాలా బాగా అనిపించింది. నీ ముఖం చూస్తేనే తెలిసిపోయింది నీవెవరినో ప్రేమిస్తున్నావని. ఒకరోజు నీ నోట్లోంచి ఆ అమ్మాయి పేరు విన్నాను, షెహనాజ్. అందుకే నీతో మాట్లాడాలనిపించింది. ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా షెహనాజ్. సాధు మాటలు విని నాకు మొదటగా సంతోషం వేసింది. కానీ దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోగానే నాకు భయం వేసింది. ఒకప్పుడా, ఇప్పుడేమైంది? మరి అసలేమైంది షెహనాజ్కు? నా ప్రశ్నతో సాధు ముఖం పూర్తిగా మారిపోయింది. కానీ అతను ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ప్రేమగా నా భుజంపై చెయ్యి పెట్టి ఇలా అన్నాడు. నిలేష్, నువ్వు బాధపడకు. ఇదిగో ఈ తెల్ల గులాబీ తీసుకో. రేపు ఆమెనేది జడలో పెట్టుకోమని చెప్పు. ఆమె తప్పకుండా నీ ప్రేమను అంగీకరిస్తుంది. సాధు చేతిలో తెల్ల గులాబీ చూసి నాకు విచిత్రంగా అనిపించింది. కానీ నా ప్రేమ గురించి నేను ఆలోచించుకొని, నేను ఎక్కువ ఆలోచించకుండా తన చేతిలోంచి తెల్ల గులాబీ తీసుకొని ఇంటికి వచ్చేశాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా కూడా తను జడలో పెట్టుకున్నట్టు ఊహించుకుంటూ ఉన్నాను. రాత్రంతా ఒకటే ఆలోచన, ఎప్పుడు షెహనాజ్ నాకు ఓకే చెప్తుందా అని. ఆ పువ్వు తన జడలో నేనే పెట్టినట్టు కలలు కంటున్నాను. ఎప్పుడు తెల్లారిందో ఏమో, నాకు అస్సలు తెలియలేదు. షెహనాజ్, ఐ లవ్ యూ అలా చెప్పి ప్రేమతో నా కౌగిలిలోకి తీసుకోవాలనుకున్నాను. షెహనాజ్ ఖచ్చితంగా నాకు ఓకే చెప్తుందని ఆశపడుతున్నాను. చెప్పిన తర్వాత లంచ్కి తీసుకెళ్లాలా లేదంటే షాపింగ్కా అని ఆలోచించుకుంటూ ఆఫీస్కి చేరాను. కానీ షెహనాజ్ ఆఫీస్లో కనిపించలేదు. నా ఆశలన్నీ నీళ్ళైపోయాయి. సాయంత్రం అయ్యింది. అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నారు. నేను షెహనాజ్ కోసం ఆఫీస్లోనే ఎదురు చూస్తున్నాను. అకస్మాత్తుగా షెహనాజ్ నా ముందుకు వచ్చింది. తన మెడలో ఒక దండ కూడా ఉంది. ఆమె బాస్ను పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే గుండె పగిలిపోవడం ఎలాగో నేను ఆ క్షణం అనుభవించాను.
ఈ ప్రేమ గాయాన్ని తట్టుకోలేకపోతున్నాను. దాంతో నోట్లోంచి మాట కూడా రావట్లేదు. మనసులో ఎలా అనిపిస్తుందంటే ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, అన్ని వదిలేయాలనిపిస్తుంది. అంతలోనే షహనాజ్ కౌగిలించుకొని ఇలా అంది, నీ దగ్గర ఇవన్నీ చెప్పాలని నేను అనుకున్నాను, కానీ అదంతా చెప్పేసరికి ఇవన్నీ జరిగిపోయింది. షహనాజ్ అలా చెప్తూనే నా చేతిలో ఉన్న తెల్ల గులాబీని చూసింది. అరే నూనా, చాలా మంచి ఫ్రెండ్ రా, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటావు. నువ్వే లేకపోయావనుకో నిజంగా నేను ఈ జీవితంలో చాలా కష్టపడేదాన్ని. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు రా, చాలా థ్యాంక్స్. షహనాజ్ అలా చెప్తూనే నా చేతిలోంచి పువ్వును లాక్కుంది, తన తలలో పెట్టుకుంది. దాంతో అకస్మాత్తుగా తన కళ్ళు మారిపోయాయి. కానీ తనలో మార్పులు చూసి నాకు ఆశ్చర్యమేసింది. గులాబీ పెట్టుకోగానే తను పూర్తిగా మారిపోయింది. తన శరీరాన్ని అద్దంలో చూసుకుంటుంది, అద్దంలో చూసుకొని తనలో తానే మురిసిపోతుంది. నేను చూస్తుండగానే షహనాజ్ ఎవరితోనో చీకట్లో మాట్లాడుతుంది. ఈ చీకట్లో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను షహనాజ్తో అన్నాను. అప్పుడు నన్ను ఎలా చూసిందంటే నేను అసలు ఎవరో తెలియనట్టుగా చూసింది. నాతో ఏం చెప్పకుండా ఆఫీస్లోంచి బయటకు బయలుదేరింది. షహనాజ్ ఆగు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం మీ వాళ్ళు ఎదురు చూస్తారు. షహనాజ్, షహనాజ్. షహనాజ్ను పిలుస్తూనే ఆమె వెనక నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆమె ఎన్నిసార్లు పిలిచినా కూడా కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరగలేదు. నా మనసులో ఏదో కీడు శంకిస్తోంది. షహనాజ్ ముందుకు నడుస్తూనే ఉంది. పక్కనే ఉన్న శ్మశాన వాటికలోకి నడిచింది. అది ఆ శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక ఖచ్చితంగా అదే ఆ సాధువు ఉండేది. నేను ఆమెను పిలవబోయాను. అంతలోనే నాకు మంత్రాలు చదువుతున్న శబ్దం వినిపించింది. షహనాజ్ ఆ మంత్రాల మత్తులోనే ముందుకు నడుస్తూనే ఉంది. నేనొక సమాధి దగ్గర దాచుకొని చూస్తున్నాను. అసలేం జరుగుతుందా అని చూసే లోపే నాకు అదే సాధు యజ్ఞం ముందు కూర్చొని జపం చేస్తున్నట్టు కనిపించింది. దాంట్లో రక్తాన్ని పోస్తున్నట్టు కనిపించింది. అతను మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. అప్పుడే అతను కళ్ళు తెరిచి చూశాడు. షహనాజ్ అతని దగ్గరకు వెళ్ళింది. ఆ సాధు షహనాజ్ను చూసి చాలా సంతోషపడ్డాడు. అప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఆ సాధు తెల్ల గులాబీ ఇచ్చింది తన స్వార్థం కోసమని. ఆ పువ్వు పెట్టుకున్నందుకే షహనాజ్ అతని దగ్గరకు వచ్చిందని అర్థమైంది. ఆ సాధు నోరు తెరిచి షహనాజ్ను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. షహనాజ్ ఏం మాట్లాడకుండా అతని దగ్గరికి వెళ్ళింది. అది చూసి కోపంతో నేను ఇలా అరిచాను అతని మీద, ఈ కుట్రకు కారణం నువ్వే అన్నమాట. నువ్వు చెప్పిందంతా పచ్చ అబద్ధమని నాకు అర్థమైంది. నా కోపాన్ని చూసి అతనికి నవ్వొచ్చింది. వెంటనే మళ్ళీ రక్తాన్ని ఆ హోమంలో పోశాడు. ఈ శ్మశాన వాటికలో ప్రేమ తప్పింకేముండదు. ఇదంతా కేవలం ఒక కల్పన మాత్రమే. దీంట్లో ఏదైనా వాస్తవికత ఉందంటే అది కేవలం ఆ పువ్వులోంచి వచ్చే వాసన. హా, ఇంకో విషయం నీతో చెప్తున్నాను. నీతో చెప్పిందంతా అంతా అబద్ధమే నీ ప్రేమలాగా. ఇప్పుడే నీ కళ్ళ ముందలే నీ ప్రేయసిని అనుభవించబోతున్నాను ఆత్మారా. అలా చెప్పి ఆ సాధు తన కౌగిలిలోకి శహనాజ్ను తీసుకున్నాడు. అది చూసి నా ఒళ్ళు మండిపోయింది. అతను రక్తం పోసి మంత్రాలు చదివిన హోమంలోంచి ఇద్దరు అదే సాధు రూపంలో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చారు. నా మెడ పట్టుకొని గట్టిగా ఒత్తసాగారు. దాంతో నా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాను. చివరి కొన ఊపిరిలో ఉన్నాను. అప్పుడు చూశాను నేను ఆ సాధు షహనాజ్ను తన కౌగిలిలోకి తీసుకొని సరసమాడుతున్నాడు, తనను ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇదంతా నా వల్లనే జరుగుతుందని నాకు సిగ్గుగా అనిపించింది. షహనాజ్కు ఏం జరిగినా కూడా దానికి కారణం నేనే. కానీ ఆ అమాయకురాలికి ఇదంతా ఏమీ తెలియదు. ఏ సాధు, వదిలే తనని, తను వేరే వాళ్ళ అమ్మాయి,
వదిలే తనని దండం పెడతాను, నీకు దండం పెడతాను. నేను చెప్పేదంతా కూడా ఒక్క మాట కూడా వినకుండా తన కొనసాగిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి తన జాకెట్ చించుతున్నాడు. అది చూసి నా రక్తం మరిగిపోయినట్టుగా అయ్యింది. ఇక్కడ ఈ నకిలీ సాధువులు ఇద్దరూ కూడా నన్ను ఒక్క అడుగు కూడా వినియకుండా ఆపుతున్నారు. ఆ హోమంలో మంట మండుతూనే ఉంది. ఒకవైపు అమాయకురాలైన షెహనాజ్ అతని చేతిలో బలైపోతుంది. నా శక్తంతా ఉపయోగించి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకొని హోమం దగ్గరకు చేరుకున్నాను. ఆ హోమాన్ని ఒక్క తన్ను బలంగా తన్నాను. దాంతో అది దూరంగా పడి నిప్పు నేలపై పడి ఆరిపోయింది. ఆ నిప్పు ఆరిపోగానే ఆ సాధు శక్తంతా తగ్గిపోయింది. దుష్టుడా, నువ్వేం చేశావు? ఆ హోమాన్ని ఎందుకు తన్నావు? నువ్వెంత పెద్ద పాపం చేశావో నీకు తెలుసా? ఆ సాధు నా మీద అరుస్తూ తన చేతిలో కత్తి తీసుకొని నా వైపు వస్తున్నాడు. నేను కూడా అతన్ని అంతం ముందించడానికి సిద్ధంగా ఉన్నాను. అతను నా మీద దాడి చేయగానే బలంగా అతని మూతి మీద గుద్దుగుద్దాను. దాంతో అతని మూతిలోంచి రక్తం వస్తుంది. అతను చేసిన అఘాయిత్యానికి అతని చర్మం ఒలిచేయాలనిపించింది. తన శక్తిని కోల్పోయి నా ముందు నిలబడి తనకి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాడు. నీలేష్, నన్ను క్షమించు, నన్ను క్షమించు నీలేష్. అతను అలా వేడుకున్నా కూడా నా కోపం అస్సలు చల్లారలేదు. అతని తోలు ఒలిచి ఆరేయాలన్నంత కోపం ఉంది. అంతలోనే నాకు షెహనాజ్ గొంతు వినిపించింది. షెహనాజ్ తన చేతిలో సాధు కత్తి తీసుకొని నా వెనకాలే నిలబడింది. ఆ హోమంలో నిప్పారిపోగానే ఆ గులాబీ పువ్వుకున్న శక్తంతా పోయింది. షెహనాజ్కు కూడా స్పృహొచ్చింది. తనున్న పరిస్థితిని చూసి తనకు విషయమంతా అర్థమైపోయింది. తను చాలా బాధపడిపోతుంది. కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి. నీలేష్, నువ్వు చాలా మంచివాడివి అని నేను అనుకున్నాను, కానీ నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేశావు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గేస్తుంది. నిన్నెలా నమ్మానో నాకు అనిపిస్తుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఎంత సంతోషంగా ఉండాలి అని అనుకుంటారో, అలాగే నేను కూడా నా భర్తతో సంతోషంగా ఉండాలనుకున్నా. నాకంటూ ఒక కుటుంబం, భర్త, పిల్లలు, సంతోషంగా ఉండాలనుకున్నా. కానీ నువ్వు నా జీవితాన్ని. షెహనాజ్ మాటలు విని చాలా బాధేసింది. ఎవరి ప్రేమ కోసం నేను తహతహలాడానో వాళ్ల ముందే ఈరోజు నేను శత్రువునయ్యాను. ఇదంతా కేవలం నా పొరపాటు వల్ల జరిగింది. ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి ప్రాణమైనా ఇస్తాను. తన బాధను చూడలేకపోతున్నాను. అయినా కూడా షెహనాజ్కు నేను చెప్పే ప్రయత్నం చేశాను, కానీ అంతలోనే తను నాకు కత్తి చూపిస్తూ ఇలా అంది. అక్కడే నించో, నాకు ఇంత అన్యాయం చేశాక కూడా నీకు సిగ్గేయట్లేదా? ఇంకా నన్ను నాశనం చేయాలనుకుంటున్నావా? నన్నేమైనా తాకాలి అనుకున్నావనుకో, నిన్ను నేను చంపేస్తాను. వద్దు షెహనాజ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఒకసారి నేను చెప్పేది విను. అవే నా చివరి మాటలు. అవే తను విన్న చివరి మాటలు. నేను తనకు నచ్చ చెప్పడానికి దగ్గరికి వెళ్ళాను. అది చూసిన షెహనాజ్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిలో ఉన్న కత్తిని తన పొట్టలో పొడుచుకుంది. కింద పడిపోయింది. షెహనాజ్, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు? ఎందుకు ఇదంతా షెహనాజ్? షెహనాజ్ దగ్గరికి వెళ్ళబోయాను. అప్పుడే షెహనాజ్ ఆ స్థితిలో కూడా నన్ను ఆపింది. ఏంట్రా, ఇలా చేయడానికి నీకు సిగ్గేయట్లేదా? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నువ్వు నన్ను తాకడానికి వచ్చావనుకో, నన్ను నేనే చంపుకుంటా. నువ్వు నాకు అక్కర్లేదు, నా దగ్గరికి నువ్వు రాకో, అంతే. అలా అంటూ షెహనాజ్ నా కళ్ళ ముందే తుదిశ్వాస వదిలింది. నా ప్రేయసి నా కళ్ళ ముందే తుదిశ్వాస వదిలింది. అక్కడే నా మనసు అంతమైపోయింది. షెహనాజ్ చివరిగా మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మానసికంగా నేను అక్కడే ఆగిపోయాను. జనాలు నన్ను చూసి భయపడి పరిగెత్తుతారు, నన్ను రాళ్లతో కొడతారు. కానీ నేను అదే శ్మశాన వాటికలో షెహనాజ్ చనిపోయిన చోటే జీవనం సాగిస్తాను. ఆ శ్మశాన వాటికను వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టముండదు. ప్రతిరోజు రాత్రి తనని క్షమించమని అడుగుతాను.
కానీ తను స్పందించదు. ఏదో ఒకరోజు నన్ను క్షమిస్తుందని అనుక్షణం వేచి చూస్తున్నాను. నా తుదిశ్వాస పోయే వరకు అక్కడే ఉంటాను. కేవలం ఒక అపార్థం రెండు జీవితాలను చిదివేసింది. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.